दिवंगत मंत्री गौतम रेड्डी प्रति अडुगुलो तनकु तोडुगा निलबड्डारनि मुख्यमंत्री वैएस जगन अन्नारु। गौतम रेड्डी मरणान्नि जीर्णिंचुकोवडं इप्पटिकी कष्टंगाने उंदन्नारु। मंचि व्यक्तिनि स्नेहितुडिनि कोल्पोयानन्नारु। गौतम रेड्डी संस्मरण सभलो पाल्गोन्न सीएम जगन संगम बारेजीकि गौतम रेड्डी पेरु पेडतामनि प्रकटिंचारु। రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి చివరి క్షణం వరకు కృషి చేశారని సీఎం జగన్ అన్నారు। నెల్లూరులో జరిగిన గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు। గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం వైఎస్ జగన్ ఓదార్చారు। గౌతమ్ రెడ్డి మన మధ్య లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు। గౌతమ్ రెడ్డి ప్రతి అంశంలోనూ నన్ను ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు। గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందన్నారు। మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి గౌతమ్ రెడ్డి గౌరవార్థం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతామని ప్రకటించారు। ప్రతి అడుగులోనూ కూడా గౌతమ్ తోడుగా ఉన్నాడు। పరిశ్రమల శాఖ మంత్రిగా దాదాపుగా 6 శాఖలు తాను నిర్వర్తించాడు। పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి నాకు వ్యక్తిగతంగా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఎప్పుడు తాపత్రయపడేవాడు। గౌతమ్ జ్ఞాపకార్థం ఆ ప్రాజెక్టుకు సంగం బ్యారేజ్ కూడా మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ అని చెప్పి పేరు కూడా పెట్టి చిరస్థాయిగా ఎప్పుడు కూడా గౌతమ్ మన మనసుల్లోనూ మన గుండెల్లోనూ ఎప్పుడు కూడా తను ఉండేట్టుగా ఆ పేరు కూడా నామకరణం కూడా చేస్తాను। దివంగత మంత్రి గౌతమ్ రెడ్డిపై అభిమానంతో ఆయన చిత్రపటాలతో ఇంతియాజ్ అనే దివ్యాంగుడు భగవద్గీతను తయారు చేశాడు। సంస్మరణ సభలో గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ భగవద్గీతను అందించారు। ముందు నుండి వైఎస్ఆర్ కుటుంబం తమకు అండగా ఉందన్నారు దివంగత గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి। సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు। మేము ఎవరు అడగకుండానే వాలంటీర్గా ముఖ్యమంత్రి గారి సంగం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసి దానికి గౌతమ్ పేరుతో నామకరణం చేస్తాను। నేను వచ్చి ప్రారంభిస్తాను త్వరగానని కూడా నేను ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది। నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా కుటుంబం చాలా చాలా కృతజ్ఞతగా ఉంటుందని కూడా నేను మనవిచేస్తున్నాను। రాజకీయాల్లో గౌతమ్ రెడ్డి ఎప్పుడు వివాదాలకు పోలేదని అందరూ నేతలతో కలిసి మెలిసి ఉండేవారని జిల్లా మంత్రి అనిల్, జిల్లా ఎమ్మెల్యేలు గుర్తు చేసుకున్నారు। గౌతమ్ రెడ్డి మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరుకు తీరని లోటన్నారు।